हाय फ्रेंड्स वेलकम टू कविता वरल्ड ई रोज मन रेसीपी वच्चेसी एंडु मुक्कल कूर अंटे मन मटन नी कोंचम उप्पु एंड पसुपु वेसी बागा एंडबेट्टुकुंटे मटन मुक्कलु अनेदी रेडी अवुतायि अन्नट्टु एंडु मुक्कलु इवी वंडुकुंटे मनकु चाला बागुंटुंदी एप्पुडु कावालंटे अप्पुडु मटन करी नी प्रिपेर चेसुकोवच्चु अन्नट्टु चाला सिंपुल गा अयिपोतुंदी अदे विधंगा चाला टेस्टीगा कूडा उंटुंदी मटन मुक्कल करी ने ये विधा तैयार चेलो एंड मुक्कल करी तैयारी विधान चूपा एंड मुक्कल अनेधा उठाई वीट की मन मन पच्ची मटन उ कदा वाट की कोई साल अंदे विधा पसुप ऐडी मोतम कल रूम रोज एंडपेवन बंड एंडते चाल तुंदर मन के एंडता वीट मन के कावाले अब वंकन एंड मुक्ल मन बटर हीट वाटर वेसकोवन वाटर बाग हीट उ मन को मुक्ल चाल तुंदर नाता अदे विधा स्मेल उड़दन विधा वन अवर नापेवन कंपलसरी एंड मुक्कल नानेपेट्टुकुंटे मन को करी अने बाउंटुंदी वन अवर् तरवा चूस्ते विधा नानिपोयायि चूसर कदा विधा नानिपोयिन तरवा इंदुलो मन वाटर नी ओंपेयालन नीटिगा क्लीन अयिपोतुंदन इप्पुडु मन करी प्रिपेर चेयडानिकि कावाल्सिनवि टमाटोलु पच्चिमिर्चि आनियन्स् कोत्तिमीर రెండు ముక్కలు ఈ విధంగా నానబెట్టి వాటర్ ఒంపేసుకుంటే ఆ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం కూర వండడానికి వెడల్పాటి బాండి తీసుకొని బాండి హీట్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అదే విధంగా ఇందులో జీలకర్ర అదే విధంగా ఇందులో చిన్న దాల్చిన చెక్క అదే విధంగా లవంగాలు వేసుకుంటే మనకు ఘాటుగాైన వాసనతో మన కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్లోనే మనం ఈ ఎండు ముక్కలని ఫ్రై చేసుకోవాలి. అయితే సూపర్ గా ఉంటుంది కర్రీ అన్నట్టు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మంట హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం ఈ మటన్ ముక్కలని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో salt యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలకు ఇలా salt యాడ్ చేయడం వల్ల మనం ముక్క మొత్తానికి salt అనేది మంచిగా పడుతుంది అన్నట్టు. ఇప్పుడు మన పొడుగా చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఎండు ముక్కల్ని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ముందే ఫ్రై చేయాలి, అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ ఒక కప్పు వేసుకోవాలి. మనకు కర్రీ ఎక్కువ కావాలి అనుకుంటే ఆనియన్స్ టొమాటోస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చిక్కగా బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మొత్తం మిశ్రమం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాము. ఒక 5-6 టమాటోస్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా salt ని వేసుకోవాలి. ఆల్్రెడీ మనం salt వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టి మనం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మొత్తం కలుపుకోవాలన్నట్టు. చూసారు కదా, టమాటాలు ఆల్మోస్ట్ 70% ఉడికిపోయాయన్నట్టు. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ధనియాల పౌడర్ వేసి అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు నేను దీని మిశ్రమం మొత్తం కలపకుండా మూత పెట్టి ఒక 2 టు 3 మినిట్స్ మగ్గించుకోవాలన్నట్టు. అయితే చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఈ విధంగా ఒక 3 మినిట్స్ మనం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొత్తం కలుపుకోవాలన్నట్టు. ఈ విధంగా మనం ఒక 2 మినిట్స్ తర్వాత కలుపుకుంటే కారం అనేది చాలా బాగా మగ్గుతుందన్నట్టు, కర్రీలో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మంట మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నట్టు. ముక్కలు అనేటివి చాలా బాగా ఉడుకుతాయి అన్నట్టు. మీకు ఇంకా బాగా ఉడకాలి అనుకుంటే 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. ముక్కలు అనేటివి ఆల్మోస్ట్ ఉడికిపోతాయి, ఎందుకంటే మనం ఆయిల్ లో బాగా డీప్ ఫ్రై చేశాం కాబట్టి ముక్కలు అనేటివి చక్కగా ఉడికిపోతాయి. కర్రీ అనేది స్మెల్ ఉండదు, చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చెప్పేటువంటి ప్రాసెస్ లో ఒకసారి చేసి చూడండి. చివరగా ఇందులో మనం గరం మసాలాను వేసుకోవాలి. అదే విధంగా కొత్తిమీర తరుగును యాడ్ చేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్ గా మనకు ఎండు ముక్కల కర్రీ అనేది రెడీ అయిపోతుంది.
మనం మటన్ ఈ విధంగా ఎండబెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మటన్ కర్రీ అనేది జొన్న రొట్టెలతో తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెలు ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చూసి చేసుకోవచ్చు. అదేవిధంగా చపాతీతో కూడా తినొచ్చు. ఇవి మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.